Hello everyone, welcome to Kalyan Maths classes. Guys, ee roju manam definite integral ni within 5 seconds to ela solve chesukovalanedi ee video lo chuddam. Let's start the class. Okay friends, now manaku question ichchesi integral 0 to pi by 2 2 power sin x upon 2 power sin x plus 2 power cos x dx. ఏంటంటే ఎలా ఉండాలి ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అపాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్ ఇలాంటి ఫార్మాట్ లో కనుక మనకు ఉంటే దానికి ఈజీగా సాల్వ్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే 1/2 ఇంటూ బి మైనస్ ఎ. ఇక్కడ ఏంటి, ఏ అండ్ బి ఆర్ లిమిట్స్ ఆఫ్ ది ఇంటిగ్రల్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నౌ ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే న్యూమరేటర్ లో ఏముంది 2 పవర్ సైన్ ఎక్స్ అని ఉంది. సో మనకి ఏమవుతుంది ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 2 పవర్ సైన్ ఎక్స్. నెక్స్ట్ ఈ వాల్యూ మనకు తెలిసింది, సేమ్ అదే ఉంది కదా ఇక్కడ, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2 పవర్ సైన్ ఎక్స్. సో ఈ వాల్యూ మనకి ఇక్కడ వస్తుందో లేదో చెక్ చేయాలి. ఇన్ కేస్ మనకు ఆ వాల్యూ కనుక వచ్చినట్టయితే మనం ఈజీగా ఈ ఫార్ములా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏముంది ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఏ, ఇక్కడ ఏ వాల్యూ అనేది లోవర్ లిమిట్ కాబట్టి ఏ వాల్యూ 0, బి వాల్యూ 5/2. సో 0 ప్లస్ 5/2 మైనస్ ఎక్స్ అంటే ఏమొచ్చింది ఇక్కడ ఎఫ్ ఆఫ్ 5/2 మైనస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి 2 పవర్ సైన్ ఎక్స్ కాబట్టి ఈ ఎక్స్ ప్లస్ మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే 5/2 మైనస్ ఎక్స్ అంటే 2 పవర్ సైన్ 5/2 మైనస్ ఎక్స్. మనకి ఏం తెలుసు సైన్ 90 మైనస్ ఎక్స్ ఏంటి కాస్ ఎక్స్ కదా, సో 2 పవర్ కాస్ ఎక్స్ అంటే ఈ వాల్యూ అనేది మనకి ఈక్వల్ గా వచ్చింది దీనికి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈజీగా ఈ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. హాఫ్ ఇంటూ బి మీన్స్ 5/2 మైనస్ ఏ ఉంది కదా, మైనస్ ఏ వాల్యూ ఇస్ 0. సో ఆన్సర్ విల్ బి 5/4. చూసారా ఫ్రెండ్స్ అంత ఈజీగా సాల్వ్ అయిందా ఈ క్వశ్చన్ అనేది. సో ఇంకొక క్వశ్చన్ చూద్దాం. అనదర్ క్వశ్చన్ ఈజ్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి ఇంటెగ్రల్ 1/2 రూట్ ఎక్స్ అపాన్ రూట్ ఓవర్ 3 మైనస్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ డిఎక్స్ అంటే ఈ వాల్యూని మనం ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఏముంది మనకి న్యూమరేటర్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ విల్ బి రూట్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా రూట్ ఎక్స్ ఉంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అయింది. నెక్స్ట్ ఇది ఇక్కడ ఏం కావాలి ఇంకా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ దీని యొక్క వాల్యూ ఏమొస్తుంది మనకి, ఇక్కడ ఏ వాల్యూ అనేది 1, బి వాల్యూ అనేది 2. సో ఏ ప్లస్ బి అంటే దాట్ ఈస్ 3 మైనస్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రూట్ ఎక్స్ అయ్యేటప్పుడు మనకి ఏమొస్తుంది ఎఫ్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ వాల్యూ రూట్ 3 మైనస్ ఎక్స్. సో ఈ వాల్యూ అనేది సాటిస్ఫై అయింది కదా. సో అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే 1/2 ఇంటూ బి మైనస్ ఏ, బి వాల్యూ ఎంత 2 మైనస్ ఏ వాల్యూ 1. సో ఆన్సర్ విల్ బి హాఫ్. చూసారా ఫ్రెండ్ అంత ఈజీగా సాల్వ్ అయిందో.